రే డబ్బులు తీసుకొచ్చావా? రే సరే నీ పర్సు ఉండగా ఉంటే నేనే తీసుకుంటా. రే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇవాళ వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురామని. రే లోపల ఎవరన్నా ఉన్నారా? ఇవాళ వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురమ్మన్నానుగా. ఆఫీస్ నుంచి వచ్చేసరికి రాత్రి 2:30 అయిందిరా. సారీరా, నువ్వు ఈవినింగ్ కదా వెళ్ళేది, ఈవినింగ్ లోపు డ్రా చేసిస్తానరా నీకు. సరే నీ కార్డు ఇవ్వు, నేనే తీసుకుంటా. ఎందుకు? 500 ఎక్స్ట్రా తీసుకుందామనా? నీ 1500 వద్దు కానీ ముందు కార్డు ఇవ్వు. కానీ నా 10,000 మాత్రం కావాలే. నేను నీకు ఎప్పుడైనా డబ్బులు అడిగితే నన్ను చెప్పుతో కొట్టరా. ఏంట్రా వాడు 10,500 అంటున్నాడు? మా అన్నయ్య 10,000 ఇచ్చాడ్రా. 500 తక్కువైందిరా, నువ్వు ఇచ్చేస్తావా? నేను నీకు తర్వాత ఇస్తాను. రేయ్ నేను బ్యాంక్ రన్ చేస్తున్నానా, నా దగ్గర ఉన్నదే 200 రూపాయలు. లేని ఫోన్కే వాడు ఆ రేట్ చెప్తున్నాడు. అసలు ఇంతకు ఆ ఫోన్ ఇక్కడ ఉందో లేదో కనుక్కో. ఇప్పటికే 7 షాపులు తిరిగాం. వెల్కమ్ సార్. అన్నా నోకియా 7500 డైమండ్ కట్ అది ఉందా? లేదు సార్, మేము యూజ్డ్ ఫోన్స్ అవి డీల్ చేయం. యూజ్డ్ ఏం కాదు, కొత్తదే అడుగుతున్నాను. ఆ మోడల్ రావడం లేదు సార్, ఇప్పుడు స్టాప్ చేస్తారు. ఎన్ని షాపులు ఎక్కిదిగలరా? అసలు ఆ ఫోన్లో ఏముంది గొప్ప? వేరే ఏమైనా తీసుకో. కావాలంటే అదే ప్రైస్లో వేరే కొత్త మోడల్ వచ్చింది, తీసుకుంటారా? ఇదే మోడల్? ఇది 5800. 5800నా? అది ఇంకెక్కడ దొరుకుతుంది? దొరికే ఛాన్స్ అయితే లేదు. అబిట్స్లో నోకే షోరూమ్ ఉంది, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. అబిట్సా? సరే వెళ్దామా. రే నా వల్ల కాదురా బాబు, ఎండ మండిపోతుంది, పైగా అబిట్స్ పోవాలంటున్నావు. రే కూల్ డ్రింక్ కొనిస్తాను రా, వయసులో ఉన్న కుర్రాడి చురుగ్గా ఉంటుందా? పద పద. ఇంకెక్కడ దొరుకుతుంది? రే ఇక్కడ ఇన్ని మోడల్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు? కడుపు మండుతోంది. అసలు ఫోన్లో ఏముంది అంత గొప్ప? ఒక నిమిషం సార్. సార్ మీ మొబైల్ ఇవ్వండి, 7500. రే ఈ ఫోనేరా? ఇదా? దీనికి ఎంత బిల్డప్ ఇచ్చావా? రే ఈ ఫోన్ డైమండ్ లాగా సూపర్గా ఉందిరా అప్పా. వాట్ ఎ ఫోన్. సరే ఈ ఫోన్ సెకండ్స్లో 1000 రూపాయలంటే తీసుకుంటావా? నాకు యూజ్ నేమ్ అక్కర్లేదు, కొత్తదే కావాలి. చాలా రోజులుగా 7500 కొత్త ఫోన్ ఒకటి ఉండేది సార్, జస్ట్ 2 డేస్ బిఫోర్ మీలాగే ఒక ఆయన వచ్చి ఆ ఫోన్ కావాలని అడిగారు. ఒక 2 రోజులు మీరు ముందు వచ్చింటే ఆ ఫోన్ మీకు దొరికేది సార్, జస్ట్ మిస్ అయిపోయారు సార్. హలో, ఆయన వచ్చేస్తారా? 10 మినిట్స్లో ఉంటాను, ఆయన వెయిట్ చేయమన్నా. వెల్కమ్ సార్. ఈ ఫోన్ స్క్రాచ్ గార్డ్ ఉందా? ఉందండి. తీసుకుని 2 రోజులు అయింది, అంతలోపల చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డాయి. ఓ, ఈ ఫోన్ కొత్తగా తీసుకున్నారా? అవును. ఎంత తీసుకున్నారు? 10,000. సార్ ఈ రేటుకి అడ్వాన్స్డ్ మొబైల్స్ ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి, ఇది ఎందుకు తీసుకున్నారు? ఈ ఫోనే కావాలని మార్కెట్లో 3 నెలలు తిరిగి మరీ కొన్నాను. ముందు స్క్రాచ్ కార్డ్ వై టైం. ఓకే సార్. నార్మల్గా మాట్లాడినా 1.5 డేస్ ఛార్జ్ ఉంటుంది సార్. 1.5 డే ఉంటుందా? అవును సార్. ఈమెయిల్ ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇంకేంట్రా, డోర్ మూసుకొని ఈ మొబైలే తీసుకో. ఇందులో వేరే కలర్ ఏమైనా ఉందా? ఉన్నాయి సార్, కాకపోతే ఈరోజు బ్లాక్ మాత్రమే స్టాక్ ఉంది, కావాలంటే రేపు తెప్పిస్తాను. రే ఇది బాగానే ఉందిరా, తీసుకోరా. ఇరా ఓకే కదా? సరే ఓకే, బిల్ రెడీ చేయండి. ఓకే సార్. డిస్కౌంట్ ఎంత? 20%? లేదు సార్, ఇప్పుడు ఏ ఆఫర్ లేదు సార్. గురు ఇవ్వచ్చులే సార్. సర్లే మీ ఓనర్తో మాట్లాడతా. అలాగే సార్. ఇదిగోరా. సరేరా నేను బయలుదేరుతాను. ఉండరా, పెద్ద కవర్ తెచ్చిస్తాను, దాంట్లో పెట్టుకుందా? వద్దు, అదే వద్దురా, ఫ్రంట్లో పెట్టుకుంటాను, పర్లేదు. సరే దేనికి డల్గా ఉన్నావు? ఫోన్ నచ్చలేదా? మంచి ఫోన్ రా. చీ అదే లేదురా, టైర్డ్గా ఉంది. అవును, మరి 10 షాపులు ఎక్కి దిగితే అలాగాక ఎలా ఉంటుంది? సరే వస్తాను. ఇంటికి వెళ్ళగానే ఫోన్ ఛార్జింగ్లో పెట్టు, నైట్ అంతా అలా వదిలేసి.
మొత్తానికి మా అన్నయ్య నేను మొబైల్ కొనుక్కోడానికి ఇవాళ డబ్బులు ఇచ్చాడు. దానికోసం నేను ఎన్నో షాపులకు వెళ్ళాను, ఎక్కడా దొరకలేదు. చివరిగా సెల్ ఫోన్కి వెళ్ళాను. సార్, నోకే 7500 ఉందా? ఒక నిమిషం సార్. సార్, 7500 మొబైల్ బాక్స్ అక్కడే ఉంది కదా, కొంచెం ఇస్తారా? అమ్మయ్యా, ఈ ఫోనేరా? సార్, యు ఆర్ లక్కీ సార్, ఒక్క పీసే ఉంది మీకోసం. ఇది ఉన్నట్టుంది. ఇవాళ నేను కోరుకున్న ఫోన్ నాకు దొరికింది, చాలా సంతోషంగా ఉంది. మెల్లగా మెల్లగా. వెల్కమ్. వెల్కమ్. రే, వాడేమన్నా మీ ఇంటికి వచ్చాడా? నోరుమూసుకో, కాలేజ్ బ్యాగ్ ఉందా? ప్లీజ్ కమ్ ఇన్. బ్యాగ్ సెలెక్ట్ చేయి. ఇది కాలేజ్ బ్యాగ్, ల్యాప్టాప్ ప్రొవిజన్ కూడా ఉంది. రే, ల్యాప్టాప్ పెట్టుకోవచ్చట్రా? వాడి దగ్గర ల్యాప్టాపే లేదండి, మీరు ఒకరు. రే, నోరు మూసుకోరా. దీని కాస్ట్ ఎంత అండి? ఇది 4500. దీనికన్నా తక్కువలో ఉన్నాయా? ఉన్నాయి, చూపిస్తాను. చెప్పరా, కోటి విఐపీ షోరూంలో ఉన్నాం. దీపక్ గడికి బ్యాగ్ కొనడం కోసం వచ్చాం. ఇది చూడండి, డబుల్ కంపార్ట్మెంట్. ముందు వేసుకొని చూడరా. రే, ఇది బాగుంది కదా. ముందు బ్యాగ్ వేసుకొని చూడు. వేసుకొని చూడండి. రెండు చేతులకి వేసుకో. కాస్త నడిచి చూపించు. తిరగరా. బ్యాగ్ చాలా చిన్నదిగా ఉందండి, కొంచెం పెద్ద సైజ్ చూపించండి. వేరే సైజ్ కూడా ఉంది. నిజంగానా? ఎప్పుడురా? ఇది సూపర్గా ఉందిరా. నెక్స్ట్ వీకేగా కొంటానన్న. అమ్మని, ఏం బైకు? తిరుగు, తిరగరా. బ్యాగ్లన్నీ చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయండి. కొంచెం పెద్ద సైజు. ఇదేనా లాస్ట్ సైజు? వీటిలో ఇదే స్టాండర్డ్ సైజు. ఇంకొంచెం పెద్ద సైజు. ఇంకా పెద్ద సైజు అంటే మీకు ట్రయల్తో వస్తుంది. వాడు అంతే అన్న, ఇది నాకు ఓకే. వాటికి షోల్డర్ బెల్ట్లు పెట్టిస్తారా? ఆ ఛాన్స్ లేదు. సరే, వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చి. గ్రీన్ డ్రెస్ వేసుకున్న పిల్లలతో చూసావా? చూడలేదురా. ఎవరు? రే, నీ క్యాండిడేట్ రా. రే, నిజం చెప్తున్నాను రా, నీ క్యాండిడేటే. సరే, వదిలేరా. ఎందుకు అరుస్తావు? ఎక్కడరా? రే, ఇటే వెళ్ళారా? మామా, కన్ఫామ్గా చెప్తున్నా, నీ క్యాండిడేటే. ఈ పక్కనే ఎక్కడ ఉంటారు? నేను చూడలేదురా. ఆలోచిస్తూ కూర్చునే టైం లేదు, నువ్వు త్వరగా రా, దొరుకుతారు. రా. అరే అను, నా మొబైల్ మర్చిపోయాను. ఎక్కడ? అదే షాప్లో. నువ్వు ఎప్పుడు ఇలానే మర్చిపోతూ ఉంటావు, పదా వెళ్ళి తెచ్చుకుందాం. పదా. రే, పుత్తుందా నీకు? రే, నేనేం చేశానురా? ఛే, నా బరువు మొత్తం పొంది కదరా. పడ. రే, ఎవరికి తెలుసురా వెనక్కి తిరిగి వస్తానని? మనం పరిగెత్తడం చూస్తుండాలి. నువ్వెందుకురా సడన్గా ఆగావు? నువ్వు ఆగావా, నేను ఆగాను. చూడు. సరే, ఈసారి మిస్ అవుతుంది. నువ్వు పదా వస్తాను. రే, ఎక్కడికి వెళ్ళారా మీరు? తను ఇటువైపు వెళ్తుంది. ఏదో చిన్న మిస్కాల్కులేషన్ జరిగింది. నేనంటే ఆటలుగా ఉంది కదా. రే, నీ క్యాండిడేట్ అని కరెక్ట్గా చెప్పాను కదా, అందుకు నువ్వు ట్రీట్ ఇచ్చి తీరాలి. తొక్కిస్తా. ఎలాగో తను ఈ దారిలోనే వెళ్ళాలి. రా, అక్కడ వెళ్ళి వెయిట్ చేద్దాం. నువ్వేం చెప్పినా కొంచెం భయంగా ఉంది. రానా? రే, ఏంట్రా దాన్ని చేతులను పట్టుకున్నావు? అక్కడ పెట్టు. ఎవరు ఎత్తుకెళ్ళారులే, పెట్టు. నీ క్యాండిడేట్. వదులు. ఎందుకు? వాళ్ళ అమ్మతో వెళ్తోంది, తనకి ఇబ్బందిగా ఉంటుంది. విన్నావురా? తట్టుకోలేకపోతున్నానరా. నన్ను ఎందుకు కొట్టావురా? ఏదో పొరపాటునరా. రే మావా, ఈ బైక్ కొన్నావు? ఛాన్సే లేదు, అద్దరిపోయింది. వావ్, ఎంతైందిరా? ఆన్ రోడ్ 1,10,000 బావా. వా, క్యాక్ ఉందిరా మావా. నేను కొంటే ఈ బైకే కొంటానురా, కానీ బ్లాక్ కలర్ కొంటాను. రే, రెడ్డే సూపర్గా ఉందిరా. సరే, అన్నీ ఓకే, ట్యాంక్ మాత్రం చిన్నదిగా ఉందే. రే, నువ్వు కూర్చుంటే అలాగే అనిపిస్తుందిరా. నా నెక్స్ట్ బైక్ ఇదేరా, కానీ కలర్ ఇది కాదు, బ్లాకే. పా.
ఏం మర్చిపోయావురా? మొబైల్ ఫోన్ అమ్మా. ఒరే, నీకు ఇది అలవాటుగా మారింది, నువ్వే వెళ్ళి తీసుకో. షూ ఇప్పాలమ్మా, వెళ్ళమ్మా. నీకోసం 10 సార్లు తిరగలేక చస్తున్నానరా. అమ్మా ఏంట్రా, నాకు తొందరగా పెళ్లి చేసేయమ్మా, నీకు కష్టాలన్నీ ఉండవు. ఈ ఆశ కూడా ఉందా నీకు? ఈ కాలం అమ్మాయిలు మామూలు కారు, నీ చేతి కాళ్ళు పట్టించుకుంటారు. నాకు మంచి పెళ్ళమే వస్తుందిలేమ్మా, నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా. అది చూద్దాం.